శ్రీకాళహస్తిలోని బలరాం హెల్త్ సెంటర్లో మద్యం దుకాణాలు వద్దు అంటూ మహిళలు ఆందోళనకు దిగారు. మా వీధిలో ప్రభుత్వం మద్యం దుకాణం వద్దు అంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మందుబాబులు ఇళ్ల ముందరే మద్యం సీసాలు పగలగొట్టడం, విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని వెల్లడించారు. అందుకు గాను మద్యం షాపులు మాకొద్దు అని స్పష్టం చేశారు. మహిళలు బయట వచ్చే పరిస్థితే లేదు, అందువల్ల పలుమార్లు మేము అభ్యర్థించినా వినకుండా ఇదే ప్రాంతంలో మళ్లీ పెట్టడం అనేది చాలా బాధాకరము. అంతకుముందు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొని ఎంతో ప్రశాంతంగా 2 సంవత్సరాలు గడిచిందనుకుంటే మళ్లీ యథావిధిగా అదే ప్రాంతంలో బ్రాందీ షాప్ రావడం అంటే చాలా ఎలాంటి విచారం లేకుండా ఇక్కడ ఈ ప్రదేశం ఏంది? మహిళలు మార్కెట్కి వెళ్లే ప్రదేశము, పిల్లలు స్కూల్కి వెళ్లే ప్రదేశము, మధ్యలో వచ్చి ఇళ్ల మధ్యలో మార్కెట్ మధ్యలో బ్రాందీ షాపులు పెట్టడం అంటే చాలా ఇబ్బందికరమైన విషయం. ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలి వీధిలో, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఉండాలి. ఇలాంటి వీధుల్లో ఇలాంటి ప్రజల ముందు ఈ మద్యం పెట్టడం న్యాయం కాదు. ఇదే విధంగా ఈ మద్యం షాపులు ఎవరైతే తెచ్చని వాళ్ళు ఉండరు వాళ్ళ ముందు పెట్టకుండా మహిళలు ఇబ్బంది పడకుండా ఉండే ప్రదేశంలో షాపులకు వెళ్లాలన్నా ప్రత్యేక ఉండే ప్రాంతంలో తెచ్చి ఈ బ్రాందీ షాపులు పెట్టడం అనేది చాలా చెప్పలేని అంత బాధాకరం అనే విషయం ఇది. మీరు దయచేసి అధికారులందరూ మా మీద దయ ఉంచి వేరే ప్రాంతంలో రద్దు చేసి వేరే ప్రాంతంలో పెట్టుకోవాల్సిందిగా మేమందరం మహిళల తరఫున మనవి చేస్తా ఉన్నాం.